ఫ్రెండ్స్, ఈ వీడియోలో గుప్పెడంత మంచు సీరియల్ వసుధర రియల్ లైఫ్ గురించి చూద్దామండి. వసుధర అసలు పేరు రక్షా గౌడ. ఈమె 1996 సెప్టెంబర్ 7 జన్మించింది. ఈమె హైట్ 5 feet 2 inches ఉంటుంది, వెయిట్ 55 kgs. ప్రస్తుతం తన ఏజ్ 25 years. చిన్నప్పటి నుండే వసుధరకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఇక రక్షా గౌడ చదువు విషయానికి వస్తే, స్టడీస్ అంతా కూడా బెంగళూరు జైన్ యూనివర్సిటీలో బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ని పూర్తి చేసుకుంది. తన హాబీస్ ట్రావెలింగ్, డాన్సింగ్ అన్న చాలా ఇష్టం. వసుధరకి చిన్నప్పటి నుండే మోడలింగ్ చేయాలని కోరిక. ఆ కోరికను ఎలాగైనా నెరవేర్చుకోవాలని తాపత్రయపడేది. ఇక వసుధరకి ఒక సిస్టర్ కూడా ఉంది. తన పేరు అక్షరా గౌడ. ఆమె కూడా బెంగళూరులోనే ఉంటుంది. ప్రస్తుతం ఆమె కళలన్నీ కూడా నెరవేరాయి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో తనకి 3 lakh పైన ఫాలోవర్స్ ఉన్నారు. కన్నడ అమ్మాయి అయినా కూడా తెలుగులో ఇంత పాపులారిటీని సంపాదించుకుంది కొద్ది రోజుల్లోనే. వసుధర పుట్మల్లి అండ్ రాధారమణ అనే 2 కన్నడ సీరియల్స్లో యాక్టింగ్ చేసింది. ఆ 2 సీరియల్స్తో కూడా కన్నడ ప్రజల్లో చాలా గొప్ప అభిమానాన్ని సంపాదించుకుంది. అండ్ తెలుగులో అడుగుపెట్టింది కృష్ణవేణి సీరియల్తో. ఆ సీరియల్లో కూడా చాలా అల్లరి చేస్తూ అలరించి మంచి క్రేజ్ని సంపాదించుకుంది వసుధర. ఇప్పుడు ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్లో యాక్టింగ్ చేస్తుంది. తన యాక్టింగ్ టాలెంట్తో అందరి అభిమానుల్ని తన వైపు తిప్పుకుంది వసుధర. గుప్పెడంత మనసు సీరియల్ స్టార్ట్ అయిన కొద్ది రోజులకే మంచి పాపులారిటీని, టీఆర్పీ రేటింగ్ని సంపాదించుకుంది. దీంట్లో యాక్టింగ్ చేస్తున్న రిషి కానీ, వసుధర కానీ ఇద్దరు కూడా కన్నడ వాళ్ళే. కన్నడ వాళ్ళు అయినా కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్నారు. తెలుగు ప్రేక్షకులకి ఇప్పుడు వసుధర అన్న, రిషి అన్న కూడా చాలా అభిమానం. కొద్ది రోజుల్లో ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం వీళ్ళిద్దరి కెమిస్ట్రీ, యాక్టింగ్. యాక్టింగ్ టాలెంట్తో అందరినీ అలరిస్తున్నారు. ఇక రక్షా గౌడ మంచి మంచి ప్రాజెక్ట్ చేసి తన లైఫ్లో సక్సెస్ కావాలని కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే ఇలాంటి మంచి వీడియోస్ అనేది నోటిఫికేషన్ వస్తుంది, ముందుగానే మీరు కూడా చూడొచ్చు.